వెయిట్ లాస్ అవటం చాలా ఈజీ కాదు. ఎంతో ఎఫర్ట్, టైం, ఖర్చు, కన్సిస్టెన్సీ చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎంతో మంది వెయిట్ తగ్గుదాం అనుకుంటా ఉంటారు, ఎన్నో ఫాలో అవుతున్నాం మేము, ఎంత కష్టపడినా వెయిట్ తగ్గట్లేదు అంటూ ఉంటారు. సో వెయిట్, ఒబేసిటీ, హై బిఎంఐ ఉన్నప్పుడు సంతానం కలగటానికి కానీ ఫర్టిలిటీ ఇష్యూస్కి రావటానికి కానీ కొంతవరకు మనకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు బరువు తగ్గటానికి డైట్ ఇవన్నీ చెప్తూ ఉంటాం. కన్సిస్టెంట్ గా ప్రాపర్ గా మేము ఇచ్చే డైట్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఒక మంత్ లో 3-4 కేజీస్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఈ వెయిట్ తగ్గటంలో మీకు అడ్డం పడే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గురించి ఈ రోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. నేను డాక్టర్ సుజాత వెలంకి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎక్కువగా మనకి వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు మీ ఆహార పదార్థంలో నుంచి కంప్లీట్గా తీసేయాల్సింది షుగర్, రిఫైన్డ్ షుగర్, పంచదారని పూర్తిగా నివారించాలి. సో పూర్తిగా షుగర్, షుగర్తో తయారు చేసిన స్వీట్స్, స్వీట్ పదార్థాలు వీటన్నిటికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మనకి స్వీట్ పూర్తిగా మానేయగలిగితే దట్ ఈస్ ద వెరీ బెస్ట్ ఆప్షన్. ఒక 21 డేస్, మీరు ఒక 21 డేస్ to 1 month షుగర్ కంప్లీట్గా కిచెన్లో నుంచి తీసేసి చూడండి. యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్ వెయిట్ తగ్గుతున్న ప్రాసెస్లో. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఒకవేళ మీరు ఆ షుగర్ని తీసేయలేకపోతున్నారు, మీకు తీపిదనం కావాలి అనుకుంటున్నారు, ఈ షుగర్కి ఉన్న హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఏమేమి వాడుకోవచ్చు, ఒక 4-5 హెల్తీ ఆల్టర్నేటివ్స్ డిస్కస్ చేస్తాం. సో షుగర్కి ఆల్టర్నేటివ్గా, షుగర్కి మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఎప్పుడైనా సరే షుగర్ లెవెల్స్ మనం తీసుకున్న వెంటనే అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, మీ బ్లడ్ లెవెల్స్ షుగర్స్ ఎంత ఫాస్ట్గా పైకి రీచ్ అవుతాయి అనే వాల్యూస్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటారు. షుగర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది. షుగర్ లెవెల్స్ని బాడీలో కంట్రోల్ చేయగలిగే కొన్ని రకాలైన ఆల్టర్నేటివ్స్ ఫుడ్కి. సో వీటిలోకి చూసుకుంటే కోకోనట్ షుగర్ అని దొరుకుతూ ఉంటుంది. సో ఎండు కొబ్బరి నుంచి షుగర్ మనకి ఆ కోకోనట్ యొక్క ప్రాసెసింగ్ నుంచి చేస్తుంటారు. ఎక్కువ ప్రాసెసింగ్ ఉండదు. షుగర్ ఏంటంటే మనకి చాలా ప్రాసెసింగ్ చేసి అన్ని దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మనకి పంచదార తయారు చేసినప్పుడు మనకి ఏదైతే మనకి చెరుకు రసం నుంచి తయారు చేస్తూ ఉంటారో చాలా రిపీటెడ్ ప్రాసెసింగ్ జరిగి దాంట్లో ఉండాల్సిన అన్ని పోయి ఓన్లీ ఆ కార్బోహైడ్రేట్ షుగర్ వరకు మాత్రమే మిగిలి ఉంటుంది. సో కోకోనట్ షుగర్లో కొంతవరకు న్యూట్రియన్స్, ఫైబర్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ డైజెషన్ ప్రాసెస్లో షుగర్ సడన్గా పెరిగిపోయి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగకుండా ఆపడానికి అవకాశం ఉంది. రెండవది మీరు డేట్స్, షుగర్కి రీప్లేస్మెంట్ కింద డేట్స్ వాడుకోవచ్చు. సో స్వీట్నర్గా అట్లా వాడుకోవాలనుకుంటున్నప్పుడు డేట్సే నానబెట్టి వాడుకోవచ్చు. షుగర్ లాగా వాడుకోవాలి పాలల్లో కానీ, కాఫీలో కానీ, టీలో కానీ అనుకుంటున్నప్పుడు ఈ డేట్స్ నుంచి డేట్స్ షుగర్ అన్ని మనం తయారు చేసుకుని వాడుకోవటానికి అవకాశం ఉంది. సో డేట్స్ బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే సన్నటి పొడిలాగా వచ్చినప్పుడు దాన్ని మీరు మిల్క్లో కలుపుకుని వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్, న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి చక్కగా వాటి నుంచి ఆ న్యూట్రియన్స్ వచ్చినప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గటానికి అవకాశం ఉంటుందంట. సో నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ప్రోడక్ట్, చాలామంది మనకి చూసుకునేది స్వీట్ తులసి అని కానీ స్టీవియా లీవ్స్ అని కానీ దొరుకుతున్నాయి. సో ఈ స్టీవియా లీవ్స్, ఈ ఆకులు ఏంటంటే ఎండుపెట్టిన అయినా వాటిని పొడి చేసుకున్నా కూడా తీయగా ఉంటాయి. ఎంత తీయగా ఉంటాయి అంటే షుగర్ కన్నా స్వీట్గా ఉంటాయి అవి, కానీ అస్సలు షుగర్ లెవెల్స్ పెరగవు. దీంట్లో షుగర్, క్యాలరీస్ లేవు, 0 గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట. సో ఆ స్టీవియా లీవ్స్ మనకి షుగర్కి కంప్లీట్గా ఆల్టర్నేటివ్గా తీసుకున్నప్పుడు మీరు ఆ స్వీట్ ఎఫెక్ట్ కోల్పోకుండా దీని యొక్క బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. సో స్టీవియా లీవ్స్ మనకి ఈజీగా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేది పటికబల్లం. పటికబల్లం చాలా వరకు మనం వాడుకుంటూ ఉండేవాళ్ళం. పటికబల్లం కూడా షుగర్కి లాగానే తయారు చేస్తారు, కానీ ఆ లాస్ట్ ప్రాసెస్ ఆఫ్ కెమికల్ ప్రాసెసింగ్, పటికబల్లం నుంచి షుగర్కి వెళ్ళే లాస్ట్ ప్రాసెసింగ్ స్టెప్ దగ్గర ఇది ఆగిపోతుంది అనమాట. రిఫైన్డ్ ప్రాసెసింగ్ జరగదు కాబట్టి దాంట్లో ఇంకా న్యూట్రియన్స్ అన్నీ కూడా ఉంటాయి. పటికబల్లం తీసుకునేటప్పుడు అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పూజ దగ్గర పెట్టుకోవడానికి వాటికి పటికబల్లం చిప్స్ అని వాడుతూ ఉంటాం. అవి మళ్ళీ రిఫైన్ షుగర్లో భాగమే. పటికబల్లం గడ్డల్లాగా
రాళ్ళలాగా ఉండి దాంట్లో తాడు పెట్టి ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి పటిక బెల్లం తెచ్చుకుని దాన్ని పొడి చేసుకుని మీరు షుగర్ లాగా వాడుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ దీంట్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, షుగర్ కంటెంట్ అనేది మనకు ఉంటుంది. సో ఎక్కువగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే షుగర్ తగ్గించేసుకుందాము, షుగర్ కంటెంట్ తక్కువగా చేసుకుందాం అనుకుంటున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ చాలా మంది ఏం చేస్తుంటారు, ప్రాసెస్ ఫుడ్, జీరో షుగర్ కూల్ డ్రింక్స్ తాగటం, జీరో షుగర్ కంటైనింగ్ బిస్కెట్స్ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. సో ఈ జీరో షుగర్, జీరో కంటైనింగ్ తర్వాత మనకి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైతే ఉంటాయో మనకి కాఫీలో వాటిలో కలుపుకోవటానికి బాటిల్స్ లో దొరికే టాబ్లెట్స్ లాంటివి, వీటన్నిటిలో కూడా మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటాయి. అవేంటి, ఆస్పార్టేన్ తో తయారు చేసినవి. వీటి నుంచి మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు షుగర్ వద్దు అనుకున్నారంటే వద్దు, లేదా దానికి సబ్స్టిట్యూట్ గా నేచురల్ షుగర్స్ కి వెళ్ళటం మంచిది. సో మనకి మోస్ట్ కామన్ గా మన ఇంటిలో బాగా వాడుకునేది నేచురల్ షుగర్. ఇప్పుడు షుగర్ వచ్చింది మీకు, షుగర్ తీసుకోవద్దు అని అంటే బెల్లం తినొచ్చా అని అడుగుతుంటారు. బెల్లం నేచురల్ స్వీట్నర్. షుగర్ అంతా గ్లైసెమిక్ ఇండెక్స్ లేకపోయినా కూడా దాంట్లో మనకి కావాల్సిన న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం బెల్లం వాడుకోవటం పర్వాలేదు. కానీ మీరు క్యాలరీస్ తగ్గించుకోవాలి, గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించుకోవాలంటే క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నారు, ఈ షుగర్ ఈ బెల్లం అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మనకి ఆల్టర్నేటివ్ తేనె. తేనె నేచురల్ స్వీట్నర్, మన బ్లడ్ లో ఉండే కంపోజిషన్ కి ఈక్వల్ గా ఉంటుంది. యాంటీబాక్టీరియల్ ఎఫెక్ట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది, నేచురల్ ప్రాసెస్ లో వస్తుంది కాబట్టి ఏ ఫుడ్ లో కూడా మనం యాడ్ చేసుకున్నా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఆ డైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని ఒక ఆల్టర్నేటివ్ గా చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే బరువు తగ్గట్లేదు, బరువు తగ్గడానికి కష్టంగా ఉంది అని అనిపిస్తున్నప్పుడు ఒకే ఒక్క సింగిల్ ఇంగ్రీడియంట్ మీ డైట్ లో నుంచి తీసేయటం వలన, ఒక 21 డేస్ వరకు తీసేయటం వలన యూ కెన్ సీ రిజల్ట్స్, లైక్ మీ బరువు తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ సింగిల్ ఇంగ్రీడియంట్ మనం వాడే పంచదార. పంచదార పూర్తిగా సడన్ గా మనం తీసేసుకోలేము. మనకి ఏదైనా ఒక రోజు స్వీట్ గా తినాలి అని అనిపించినప్పుడు ఆ క్రేవింగ్స్ ని ఆల్టర్నేటివ్ గా చేసుకోవటానికి నేచురల్ షుగర్స్ వైపు మనం వెళ్ళొచ్చు. సో దీంట్లో బెల్లం, హనీ, జాగరి, స్టీవియా లీవ్స్, లేదా మన కోకోనట్ షుగర్, లేదా డేట్ షుగర్, ఇటువంటి ఆల్టర్నేటివ్స్ ని ట్రై చేయొచ్చు. అంతేగాని రెగ్యులర్ గా మనం షుగర్ తీసేసిన చోట కంప్లీట్ గా స్విచ్ చేసుకోవటం బెస్ట్ ఆప్షన్ స్టీవియా లీవ్స్ అనమాట. ఇవి స్వీట్ గా ఉండే, అసలు జీరో గ్లైసిమిక్ ఇండెక్స్. సో మీ కార్బోహైడ్రేట్స్ తక్కువగా వెళ్తాయి కాబట్టి వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఆశిస్తూ, ఇంకా ఏమైనా దీని గురించి వివరాలు కానీ మీకు ఇటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఏమైనా కావాలి అనిపిస్తే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.